హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ లాగ్స్ ఈ రోజు మనం హోటల్ పార్క్ లో ఉన్నామండి ఇక్కడ ముక్త హ్యాండ్లూమ్ ఫెస్టివల్ జరుగుతుంది అది చూద్దామని పార్క్ హోటల్కి వచ్చామండి సో ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండ్ మీకు చూపించాలి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది లార్డ్ గణేశాదేవి టెంపుల్ అండి ఎంట్రన్స్ లోనే ఈ చిన్న వినాయకుడి టెంపుల్ ఉండడం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ సో ముగ్ధావాళ్ళు హ్యాండ్లూమ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారండి సో ఈ ముగ్ధా వాళ్ళు ఎలాంటి శారీస్ డిస్ప్లే చేశారో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అండి సారీస్ అండ్ డ్రెస్సెస్ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ డిస్ప్లే చేశారు అండ్ సారీస్ అయితే మాక్సిమం అన్ని పట్టు సారీసే కనిపించాయి అవి కూడా చాలా బ్రైడల్ హెవీ పట్టు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి అండ్ పట్టు సారీస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి అండ్ మాక్సిమం చాలా ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి సో ముక్త శారీస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించలేకపోయినా సో ఎలాగో పార్క్ హోటల్లో ఉన్నాము కదా అని పార్క్ హోటల్ అంతా కూడా ఓవరాల్ వ్యూ ఇవన్నీ కూడా మీకు జస్ట్ అలా వీడియోలో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడున్న రూమ్స్ అన్నీ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ ఈ రూమ్లో అన్నీ కూడా యాంటిక్ పీసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ మొత్తం వా వాల్ మీద ఉన్న కొన్ని పెయింటింగ్స్ కూడా అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ ఉన్న షెల్ఫ్స్ లో కూడా డిఫరెంట్ బుక్స్ అండ్ యాంటిక్ పీసెస్ కూడా షో పీసెస్ లాంటివన్నీ కూడా డిస్ప్లే చేశారండి సో ఇది ఒక యాంటిక్ పీస్ ఇది అయితే చాలా ఓల్డ్ యూనిక్ యాంటిక్ పీస్ లా ఉంది పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ గార్డెన్ ఉందండి చాలా గ్రీనరీగా చాలా బ్రైట్గా ఉంది సో ఇక్కడ లోపలి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా రిలాక్స్గా ఫుల్ అంతా కూడా గ్రీనరీ చాలా ప్లెజెంట్గా అనిపించిందండి సో ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి ఓపెన్ రెస్టారెంట్ అండ్ బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి అండ్ రిలాక్స్ అవడానికి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు సో చాలా రిఫ్రెషింగ్గా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ వ్యూ పాయింట్ అంతా కూడా బ్యాక్ సైడ్ బిల్డింగ్ వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చెస్ బోర్డ్ లాగా డిఫరెంట్గా ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ లో మనకి ఇక్కడ డైరెక్ట్గా బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి ఈ బీచ్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఇదండి హోటల్ పార్క్ ఓవరాల్ వ్యూ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ